చింత చిగురు గుడ్డు పొరుటు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు ఒకసారి చూద్దాం. చింత చిగురు గుడ్డు పొరుటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గుడ్లు, తరిగిన కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టేనా? పెట్టేస్తాయి. అంటే చింత చిగురుని మనం వాడితే నాన్ వెజ్ కూరల్లో వాడతాము, లేదు అంటే కనుక పప్పులో ఎక్కువగా అందరం పెడుతుంటాం. అలా కాకుండా అప్పటికప్పుడే రాగానే వెరైటీగా తినాలి అంటే ఇలా ట్రై చేయండి. అంతే, ఎక్కువగా చింత చిగురు పప్పు బాగుంటుంది. నాన్ వెజ్లో మటన్కి ఎక్కువ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. అవును. కాకపోతే ఈ మధ్య చికెన్లో వేస్తాము. చికెన్ కూడా చేస్తారు. బాగుంది. బాగుందా? అలాగే ఇప్పుడు ఎగ్లో మనము అన్ని రకాలుగా దాన్ని వాడుకోవటం ఈ సీజన్లోనే కదా చూసుకునేది, అందుకని వాడేస్తూ ఉండాలి. ఇంకా వస్తుంది ఇప్పుడు చింత చిగురు. ఇంకా ఈసారి ఎక్కువ రోజులు వచ్చినట్టు అనిపించింది నాకు. రెగ్యులర్ తాలింపు కాదు, జస్ట్ జీలకర్ర. జీలకర్ర ఒకటి, ఎందుకంటే కొంచెం వచ్చి పులుపు కూడా వస్తుంది కదా, అందుకనే ఎక్కువ ఏమి వేయద్దు. పచ్చిమిర్చి మీకు, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు కూడా వేస్తారు. మామూలుగా మనం పొరటకి ఎక్కువ ఉల్లిపాయలు వాడతాం కదా, దీనికి అంతే. అలా అని చెప్పేసి చింత చిగురు ఎక్కువ వేయట్లేదు, కొంచెం పులుపు ఎక్కువ కూడా రావద్దు, సమానంగా ఉండాలి. మీ కోడలికి మన ఇండియా వంటలు నచ్చుతాయా? బాగా వండుద్ది కూడా. ఎప్పటికైనా మన షోలో ఆమెతో ఒకటి చేయిస్తాను తప్పకుండా. తెలుగు చక్కగా వంట చేయడానికి మాట్లాడాలి, చెప్పుద్ది చేద్దాం. ఫీలింగ్స్ సేమ్ ఉంటాయి కదా. అంటే శ్రీదేవి గారి వాళ్ళ కోడలు అమెరికన్ అనమాట. సో ఆవిడకి మన వంటలు నచ్చుతాయా నచ్చవా అని. అందులో మీ చేతి వంట నచ్చుకున్నా? మా అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు కదా. ఈవెన్ మన ఇండియన్ స్టైల్ అన్నీ వచ్చాయి. అన్ని వచ్చు. సూపర్. మీ కోడలికి బాగా ఇష్టమైన మన ఇండియా రెసిపీ ఏంటి? అది ఎక్కువగా పప్పులు ఎక్కువ టమాటా పప్పు అలాంటి. బిర్యానీ నచ్చుతుందా? ఎక్కువ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా చేస్తాను. పర్వాలేదు, అన్ని నేర్చేసుకుని చాలా మటుకి చేస్తుంది. నేను అక్కడ అమెరికాలో ఏదైనా బాగా అప్పుడు మన ఇండియా వంటలు నేర్పించకుండా అక్కడ తన దగ్గర నుంచి కాంటినెంటల్ డిషెస్ అన్ని నేర్చుకోండి. ఈసారి అవే చేస్తాను. మీరు ఎలాగో వాటికి అమ్మ చెయ్యి, అమ్మ చేతితో చేసే రుచిని మిక్స్ చేస్తారు కదా, పాస్తాను కూడా అమ్మ స్టైల్లో చేస్తారు గ్యారంటీగా. అలా చేసి కొత్త కొత్త రెసిపీస్ అన్ని చేస్తాం. చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. నెక్స్ట్ కారం వేస్తాము. కారం అంతే, ఇంకా అన్ని వేసాము. అది ఒక్కసారి బాగా తిప్పేసి ఇప్పుడు చింత చిగురు వేస్తాము. అది వేగాలి కదా. చింత చిగురు ఎట్లా నలుపుకోవాలో చాలా సార్లు చెప్పేస్తాను కాబట్టి ఈరోజు నలిపిందే తెచ్చాను. యాక్చువల్గా ప్రిజర్వ్ చేయటం కూడా సేమ్, ఆరబెట్టేసి ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రిజ్లో పెట్టేస్తాను అనమాట. అంటే అలా ఉంచేసి దీనికి ఇవి పైన వేసి మూత పెడదాం. ఓకే, పైన ఇట్లా వేసి మూత పెట్టేస్తే ముందే కదపకుండా ఉంచితే బాగుడుతుంది అనమాట. అలాగే పైన కొత్తిమీర వేసేస్తాను. మూత పెట్టాయి, మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టే అప్పుడు గుడ్డు బాగా ఉడుతుంది అనమాట, పొరటు మంచిగా వస్తుంది. చూద్దామా? చూద్దాం. ఓకే, ఎక్కువ నలపద్దు కదా, ఇప్పుడు నలపచ్చు ఉడికినంత వరకే. ఇప్పుడు తిప్పచ్చు ఇంకా. సర్వింగ్ బౌల్లో చూద్దాం.
చింత చిగురు గుడ్డు పొరటు రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి. చాలా వేడి వేడిగా ఉంది. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చింత చిగురు ఎగ్ కాంబినేషన్ ఎలా ఉంది అని. చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గుడ్లు, తరిగిన కొత్తిమీర. చింత చిగురు గుడ్డు పొరటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మరలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలిపి వేగిన తర్వాత చింత చిగురు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కూరను అంతా కొంచెం పలచగా చేసి ప్యాన్ లో దాని పైన కొట్టుకున్న గుడ్లన్నింటినీ వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎగ్ అంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసుకొని చింత చిగురు గుడ్డు పొరటుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంటే ఎంత రుచికరమైన చింత చిగురు గుడ్డు పొరటు రెడీ.